हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। सो ई रोज मनम असल गवर्नमेंट जॉब अनेदी ए विधंगा साधिंचाले। सो नाकु रीसेंट टाइम लो चाला वरकु व्हाट्सएप लो ई क्वेश्चन रिपीटेड गा अडुगुतुन्नारु, असल गवर्नमेंट जॉब असल ए विधंगा साधिंचाले सर, चाला वरकु चाला मंदि गवर्नमेंट जॉब अनेदी ए विधंगा वस्तुंदि, असल माकु एंदुकु रावट्लेदु सर, मेमु चाला कष्टपडि ओक 10 टू 12 अवर्स डेली कष्टपडि चदुवुतुन्नाम बट माकु मात्रं रावट्लेदु अनि चाला मंदि अडुगुतुन्नारु। असल वाळ्ळंदरिकी కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నా, చాలా వరకు ఈ వీడియో అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కు యూజ్ అవుతుంది, నిరుద్యోగికి ఈ వీడియో ఉపయోగపడుతుంది। అసలు మనం గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి అంటే, ఇప్పుడే నేను ఈ వీడియో అనేది ఎవరి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నానంటే, ఇప్పుడే ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చాడు, అసలు అతను అనుసరించాల్సిన విషయాలు ఏంటిది అంటే, ఎట్లా ప్రిపేర్ అయితే జాబ్ అనేది వస్తుంది। సో ఆ అభ్యర్థిని తీసుకొని చేయడం జరిగింది ఈ వీడియో, ఒకసారి మనం చూద్దాం। నేను ఇందులో 7 గోల్డెన్ రూల్స్ అని పెట్టిన 7 పాయింట్స్ చెప్తా, గోల్డెన్ రూల్స్ ఏవి, ఇవి బేసిక్ పాయింట్సే బట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఫస్ట్ పాయింట్ ఏం తీసుకోవాలంటే, అసలు ఫస్ట్ సిలబస్ ఏముంది, ఏ విధంగా చదవాలి, ఒక అవగాహన రావాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా గ్రూప్ 4 తీసుకుంటే ఇంతమంది జరిగింది కదా, దాని గురించి చెప్తాను, ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి దాని గురించి ఒక రకంగా తెలిసి ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్ 4ను తీసుకుంటాను ఎగ్జాంపుల్గా। ఇప్పుడు గ్రూప్ 4 అంటే ఏముంటుంది, ఫస్ట్ జనరల్ స్టడీస్ ఉంటుంది 150 క్వశ్చన్స్, సెకండ్ వచ్చేసి సెక్రెటరీ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది। అదేవిధంగా ఇందులో పేపర్ 1లో కూడా జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయి, మొత్తం 11 టాపిక్స్ ఉన్నాయి, ఆ 11 టాపిక్స్ చూసుకొని సిలబస్ ఏముందో చదివితే సరిపోతుంది। అదేవిధంగా సెక్రెటరీ ఎబిలిటీస్ కూడా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో అర్థమెటిక్ నుంచి ఏమేమి ఇచ్చారు, రీజనింగ్ నుంచి ఏమేమి ఇచ్చారు, ఇంగ్లీష్ నుంచి ఏమేమి ఇచ్చారు, అవన్నీ ఒక నోట్స్లో రాసుకుంటే డైలీ మనం ఆ టాపిక్స్ను రిపీటెడ్గా చదివితే సరిపోతుంది సింపుల్గా। సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, బెస్ట్ బుక్స్ను ఎంచుకోవాలి, అసలు మనం చదివే ఎగ్జామ్కు గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఆర్ఆర్బీ కానీ రైల్వే కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఈజీగా దొరుకుతాయి బెస్ట్ బుక్స్, మీరు చదివే ఎగ్జామ్కు బెస్ట్ బుక్స్ ఏంది అని ఒక 4 to 5 వీడియోస్ చూడండి, మీకు అంటే బెస్ట్ అనిపించే వరకు వీడియో చూడండి, ఏం కాదు ఒక 1 డే లాస్ అయినా పర్లేదు కానీ బెస్ట్ బుక్స్ చూడండి। ఇక్కడనే చాలామంది తప్పు చేస్తారు, ఏదో బుక్ ప్రైవేట్, ఇప్పుడు నార్మల్గా బుక్ స్టాల్కి వెళ్తే ఈ రైల్వే గ్రూప్ డి బుక్ ఇవ్వమంటే వాళ్ళు ఏదో బుక్ ఇస్తారు, అదే తీసుకొచ్చుకుంటాం అదే చదువుతాం, అట్లా కాకుండా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదనుకుంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రైల్వే జాబ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కానీ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ ఎగ్జామ్ సాధించిన వాళ్ళు మీ నియరర్గా ఉంటే వాళ్ళని అడగండి, ఏం బుక్ చదవాలి అన్నా ఏ బుక్ చదివితే మంచిగా ఉంటుంది అక్క అని అడగండి, అడిగితే వాళ్ళు సజెషన్ ఇస్తారు కదా, అలాంటి బుక్స్ మీరు ప్రిపేర్ కాండి। సో దీని తర్వాత ఏం చేయాలంటే, ఇవి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి ఈ పాయింట్స్ బట్ ఇవే ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఒక మంచి టైం టేబుల్ని సెట్ చేసుకోవాలి, అంటే టైం టేబుల్ అంటే ప్రిపరేషన్ ప్లాన్, అంటే ఇప్పుడు నేను డైలీ ఒక 10 అవర్స్ అవుతా 12 అవర్స్ అవుతా, అంటే ఫస్ట్ 1 అవర్ ఏం చదవాలి, ఫస్ట్ మార్నింగ్ ఏం చదవాలి, ఆఫ్టర్నూన్ ఏం చదవాలి, ఈవినింగ్ ఏం చదవాలి, నైట్ ఏం చదవాలి, అట్లా ఒక మంచి టైం టేబుల్ వేసుకుంటే ఆ టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే ఈజీగా సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది। సో ఒక అంటే ఒక ఏదన్నా ఇప్పుడు మీరు చదువుతున్నారు అనుకోండి, ఒక 10 డేస్ చదివాము రెగ్యులర్గా, ఇప్పుడు మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం 10 డేస్ చదివాం, మధ్యలో ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఇట్లా ఉంటే మనం అటు వెళ్తాం కదా, 1 డే ఫర్ ఎగ్జాంపుల్ 1 డే అటు కేటాయించిన మిగతా మళ్ళీ 12th డే నుంచి సేమ్ ఇట్లనే ఫాలో అవ్వాలి, ఒక 1 డే మనకు గ్యాప్ వచ్చిందని మళ్ళీ అట్లనే రెగ్యులర్గా పోవద్దు, సో ఆ విధంగా ప్లాన్ చేసుకునే విధంగా చదవాలి। సో అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలా సిల్లీగా అనిపిస్తుంది ఈ పాయింట్ బట్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ లైక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ప్లేస్లో ప్రిపేర్ కావాలి। ఎగ్జాంపుల్ ఏంటంటే లైబ్రరీ, ఇప్పుడు లైబ్రరీ అంటే అంత డిస్టర్బెన్స్ ఏముండదు, సైలెంట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చదివితే చాలా యూజ్ ఉంటుంది, ఎందుకంటే మనలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళని చూస్తే మనకు అరే వాళ్ళందరూ చదువుతున్నాం మనం కూడా చదవాలనే ఒక కాన్ఫిడెంట్ వచ్చి మనం చదువుతూనే ఉంటాం, సిలబస్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది। అలా కాకుండా అంత డిస్టర్బెన్స్ ఉండే ప్లేస్లో చదివితే సగం సగం చదివిస్తే చదవడం అవుతుంది, ప్లస్ ఏది గుర్తుండదు, సో కాబట్టి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో లైక్ లైబ్రరీ లాంటి ప్లేస్లో చదివితే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, ఒకసారి చదవడం ప్రారంభిస్తే కంటిన్యూగా దాని మీదనే ఫోకస్ చేయాలి, ఇప్పుడు మనం ఒకసారి చదివినాం అనుకోండి ఫిఫ్త్ పాయింట్, ఒకసారి ఏదైనా చదివినాం అనుకోండి ఇక అది స్టార్ట్ చేయాలి అది కంప్లీట్ అయ్యే వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకుంటే అర్థమెటిక్ కంప్లీట్ అయ్యే వరకు చదివితేనే ఉండాలి, మధ్యలో ఆపేసినామంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి గుర్తుండయి కాబట్టి మొత్తం కంప్లీట్ చేయాలి। సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా వరకు విద్యార్థులు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కానీ వాళ్ళు
ఒక్క మిస్టేక్ ఏం చేశారా రివిజన్ చేయరు రివిజన్ అనేది సాధ్యమైనంత వరకు ఎన్ని టైమ్స్ అయినా చేయొచ్చు 4 టు 5 ఒక్క బుక్కును 10 టైమ్స్ రివిజన్ చేసుడు బెటర్ అలా కాకుండా చాలా మంది ఏం చేశారంటే ఒక 10 ఇప్పుడు ఒక బుక్ అయిపోయింది అనుకోండి ఇంకొక బుక్ తీసుకుంటారు మళ్ళీ ఆ బుక్ అయిపోయింది ఇంకో బుక్ తీసుకుంటారు అట్లా 4-5 బుక్స్ చదువుతారు అట్లా కాకుండా మీరు తీసుకునే ఒక్క బుక్ అయినా మంచిదే 10 టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా చదవాలి అట్లా చదివితే చాలా యూజ్ ఉంటుంది సో అదేవిధంగా లాస్ట్ 7th పాయింట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 7th పాయింట్ వచ్చేసి ఏం లేదు ప్రీవియస్ పేపర్స్ చదవాలి మనం చదివేది రైల్వే కానీ లేదంటే స్టేట్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ ఎగ్జామ్ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనం ప్రీవియస్ పేపర్స్ అనేది కంపల్సరీ చేయాలి ప్రీవియస్ పేపర్ చేయాలి దాంతోపాటు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్థమెటిక్ అనుకోండి అర్థమెటిక్లో రేషియో ప్రపోర్షన్ ఉందనుకోండి రేషియో ప్రపోర్షన్లో మనం ఒక బుక్ తీసుకున్నాం ఏదైనా ఆథర్ బుక్ తీసుకున్నారు మీరు అందులో ఒక 150 క్వశ్చన్స్ ఉంటాయి ఆ 150 క్వశ్చన్ చేయాలి తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్ చూడాలి రేషియో ప్రపోర్షన్ నుంచి గత పరీక్షలు వచ్చినట్టు క్వశ్చన్స్ చూడాలి చూస్తే అందులో నుంచి ఒక 130-140 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి అవన్నీ ఒక దగ్గర నోట్స్ రాసుకోండి అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా మనకు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి బుక్ స్టాల్లో అదొక బుక్ తీసుకొని అందులో వచ్చిన క్వశ్చన్ చూడండి టోటల్ మీకు ఒక 400 నుంచి 500 క్వశ్చన్స్ అయ్యేటట్టు చదవండి ఇంకేం సరిపోతుంది ఇక్కడికి 400 నుంచి 500 మోడల్స్ మనం చదివినామంటే ఎనఫ్ ఇక అవి వాటినే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది సో టోటల్గా ఇవి 7 గోల్డెన్ రూల్స్ ఇవి చదివితే మీకు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎక్కువగా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ కాండి కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది సో చాలామంది నన్ను అడగడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నా అంటే ఎవరైనా విద్యార్థులు ఉంటే మీ నియర్గా మీ దగ్గరలో ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి కొంతమందికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్ రాగలుగుతుంది చదువుతారని సో అదేవిధంగా మన ఛానల్లో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ గురించే అంటే మనకు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్గా ఏదైనా జబర్దస్త్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ సినిమాలు చూసి వాటికి లైక్లు కొడుతున్నారు వాటి వల్ల మనకు ఆ టైంలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు మేము చేసే వీడియోలలో మీకు కంపల్సరీ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మా లాంటి యూట్యూబర్స్ కూడా కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే బెటర్ ఎందుకంటే మళ్ళీ మేము మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం సో కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ్ ఏ నైస్ డే గైస్ బాయ్ ఫ్రెండ్స్.